ఉన్నాయి అంటే చాలా వరస్ట్ గా ఉన్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన పబ్లిసిటీ కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించారే గానీ ఎక్కడా కూడా జనాలకి కనీసం మంచినీళ్లు గాని, భోజనం గాని, చిన్నపిల్లకి పాలు గాని, మరి వాళ్ళ లగేజ్ కి ఒక సెక్యూరిటీ సేఫ్టీ లాకర్స్ గాని, వాళ్ళు రాత్రి అయితే నిద్రపోవడానికి బస చేయడానికి ఎక్కడ ఒక స్థలాన్ని కూడా చూపించకుండా 1,600 కోట్లు ఖర్చు అయిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా కొంతమంది మనుషులు మరి ఈరోజు ఇన్ని లాకర్లు అలాట్ చేస్తున్నారు, 4 పాయింట్లలో పెట్టున్నారు, మందులు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, మజ్జిగిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు. మరి ఒక ప్రైవేట్ వ్యక్తులు ఒక ఫౌండేషన్ ద్వారా ఇంత చేయగలిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది అంటే వాళ్ళ తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు సంపాదించుకోవడానికి ఈ కోట్ల రూపాయలు అలాట్ చేసేసి ఇంతమందికి భోజనాలు పెట్టేశాం, ఇంతమందికి వాటర్ ఇచ్చేసాం అని రాసేసుకొని తినేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరికి నీళ్లు అందుబాటులేదు. కనీసం పోలీసులకు కూడా మంచినీళ్ళు దొరక్క వాళ్ళు కూడా ట్రాఫిక్ ని గాలి కొదిలేసి గంటలు గంటలు ట్రాఫిక్ జామ్లు అయ్యే పరిస్థితి వచ్చింది. అండ్ పుష్కర ఘాట్లలో చూస్తే ఆడవాళ్ళకి ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకునేదానికి ప్లేస్మెంట్ లేదు. అలాగే చూస్తే క్యూలలో గంటలు గంటలు నించొని ఉంటే షెల్టర్స్ లేవు, నీడ ఇచ్చేదానికి నీడ లేకపోతే ఎన్ని గంటలని మహిళలు నిలబడగలరు? పోనీ అన్ని గంటలు నిలబడిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నారా, వాళ్ళకి భోజనం పెడుతున్నారా అంటే అది కూడా ఇవ్వట్లేదు. అంటే టీవీల్లో యాడ్లు చూసి మోసపోయాం, ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయంటే ధైర్యంగా వచ్చేస్తాము, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉందని అందరూ బాధపడుతున్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా అదే చెప్తున్నారు మహిళలు. అది ఖచ్చితంగా ఎవరైనా చేసినా కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రభుత్వం చేయలేనప్పుడు, ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖర్చు పెట్టి ప్రజలకి సౌకర్యం కల్పించినా చేయొచ్చు. కానీ ఎక్కడ ఆ పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో, ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు పేరు వస్తుందో అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పటికి 29 మందిని చంపేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం కేవలం తన పబ్లిసిటీ కోసం, కేవలం ఒక పబ్లిసిటీ కోసం బోయపాటితో షూటింగ్ చేస్తూ ట్రైలర్ అంటే ఒక మినీ ఫిల్మ్ తీయడం కోసం 29 నుంచి 30 మందిని చంపేశారు. అంటే ఇలాంటి మనిషి ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగడం దౌర్భాగ్యం. ఇతని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలి, ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టి ముందు లోపల పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తన సొంత సినిమా కోసం తను తన కుటుంబ సభ్యుల్ని మరి ప్రజలంతా చూసి మెచ్చుకోవాలని, వెనక ఆయన వెనక 5 లక్షల మంది జనాలు కనిపించాలని అందరినీ ఒక్కసారి వదిలేసి అన్ని ఘాట్ల వాళ్ళని ఒకే చోటకి తీసుకొచ్చి ఇంతమంది చావుకు కారణమయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వదలాల్సిన అవసరం లేదు. మేము కూడా పోరాడతాం.